దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ విషయంలో ఆచితూచి ముందుకు వెళ్లాలని పార్టీ రాష్ట నాయకత్వం యోచిస్తోంది సీఎం రేవంత్ రెడ్డి కూడా మంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కరించేట్లు చూడాలని పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్కు సూచించినట్లు తెలుస్తోంది సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్లు సమాపేశమైన సందర్భంగా మంత్రి కొండా సురేఖ విషయంపై ఈ సూచనలు చేసినట్లు తెలుస్తోంది దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సినీ పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి ఆ వ్యవహారం ఇలా ఉండగానే రెండు రోజుల కిందట పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మంత్రి సురేఖల మధ్య చోటు చేసుకున్న ఫ్లెక్సీ వ్యవహారం వివాదానికి దారితీసింది ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయడంపై తీవ్రంగా స్పందించిన సురేఖ నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి బైఠాయించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అధికార పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య గొడవతో ప్రభుత్వానికి పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ విషయం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు సమాచారం మంత్రి కొండా సురేఖ తీరుపై రాష్ట్ర నాయకత్వం సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది క్షేత్రస్థాయిలో కార్యకర్తల మధ్య ఏవైనా ఘర్షణలు జరిగితే మంత్రిగా జోక్యం చేసుకుని పరిష్కరించాల్సిన కొండా సురేఖ భిన్నంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం నేతల్లో వ్యక్తమవుతోంది ఇలా ఉండగానే బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వరంగల్ పార్లమెంటు పరిధిలోని ఆరుగురు ఎమ్మెల్యేలు ఇద్దరు డిసిసి అధ్యక్షులు ఎంపీ కడియం కావ్య రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లను కలిశారు మంత్రిగా స్థానిక నాయకత్వంతో సంబంధం లేకుండా ప్రతి విషయంలో జోక్యం చేసుకోవడం తమకు ఇబ్బందికరంగా మారిందని మొరబెట్టుకున్నట్లు తెలుస్తోంది ఇలాంటి వివాదాలు చోటు చేసుకుంటే ప్రజల్లో వ్యతిరేకత ఉత్పన్నమై పార్టీకి నష్టం కలుగుతుందని తెలిపినట్లు సమాచారం పీసీసీ అనుమతిస్తే పార్టీ అధిష్టానం వద్దకు వెళతామని మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లగా వద్దని వారించినట్లు సమాచారం బుధవారం రాత్రి పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిల సమావేశంలో ఈ విషయంపై చర్చ జరిగినట్లు సమాచారం రెండు రోజుల జిల్లా సమీకా సమాపేశాలు జరిగిన తీరు తదితర మహేష్ కుమార్ గౌడ్ సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం కొండా సురేఖ విషయంలో వివాదం ఇంతటితో సర్దుమణిగేలా చూడాలని రేవంత్ రెడ్డి సూచించినట్లు తెలుస్తోంది మహిళ కావడం బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి కావడంతో ఏ విషయంలోనైనా లోతైన పరిశీలన చేసిన తర్వాతనే ముందుకెళ్లాలని రాష్ట్ర నాయకత్వం యోచిస్తోంది